హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో జనరల్ ఇంగ్లీష్లో భాగంగా వర్డ్ పవర్ అంటే స్పెల్లింగ్. మనకి ఎగ్జామ్లో నాలుగు వర్డ్స్ ఇస్తాడు. ఈ నాలుగు వర్డ్స్లో ఏది కరెక్ట్ సెంటెన్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆ విధంగా మనం రావాలంటే స్పెల్లింగ్స్ గురించి మంచి ఐడియా ఉండాలి. స్పెల్లింగ్స్ రూల్స్ ఉంటాయి. సో వర్డ్స్ ఫర్ స్పెల్లింగ్ టెస్ట్ కొన్ని ఉంటాయి, ఆ ఫ్యూ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనం నేర్చుకుంటే స్పెల్లింగ్స్ అనేవి చాలా ఈజీగా వస్తుంది. ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. స్పెల్లింగ్ అనేది భాష యొక్క ప్రాత రూపంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఏ భాషకైనా సరే స్పెల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్లో తప్పులు దొరకకుండా ఉండడానికి ఈ కింద ఇవ్వబడిన కొన్ని నియమాలు పాటించే ప్రయత్నం చేయాలి. పదాలు జ్ఞాపకం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. అవి దీర్ఘకాలం మన జ్ఞాపక శక్తి ఉండాలంటే కొన్ని నియమంతో చదవాలి. వాటిని కొన్ని ఎగ్జాంప్షన్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని చూద్దాం. ఈ అయిన అక్షరం పదం చివరన వచ్చి అది ఉచ్చరించకబడిపోతే ఐఎన్జి కలిసినప్పుడు ఈ ఉండదు. ఉదాహరణకు చూడండి, కమ్ ప్లస్ ఇంగ్. కమ్ ఈ అనేది మనకు ఉచ్చరించలేదు కనుక కమింగ్ COMING ఈ లేదు. హోప్ ప్లస్ ఇంగ్, హోప్ ఈ ఉచ్చరించలేదు కనుక హోపింగ్. ఫైర్ ప్లస్ ఇంగ్, ఫైరింగ్. లైక్ ప్లస్ ఇంగ్, లైకింగ్. చూసారు, ఇక్కడ ఈ అనేది చివరి వచ్చింది కానీ అది ఉచ్చరించబడలేదు. కానీ రెండు కలిపినప్పుడు ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు ఆ ఈ అనేది ఉండట్లేదు అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఈతో పూర్తయ్యే పదాలకు ఇంగ్ వచ్చినప్పుడు ఈ అలాగే ఉంటుంది. సిఈ అక్కడ ఉచ్చరించబడింది అందుకే సీయింగ్. అగ్రీ ఈ అని వచ్చింది చూసారా, అగ్రీయింగ్. సో ఆ రెండు అలా ఉంటాయన్నమాట. ఒకే సిలబల్ కలిగిన పదాలై ఉండి చివరిన ఒక ఓవెల్ సౌండ్ వస్తే సింగిల్ ఎల్ కాకుండా డబుల్ ఎల్ వస్తుంది. ఒకే సిలబల్ అంటే ఒకసారి మనం పలికేవి కలిగి ఉండే పదాలు చివరిన ఒక ఓవెల్ సౌండ్ వస్తే ఫిల్ ఓవెల్ సౌండ్ వచ్చింది కదా, AEIOU వస్తే సింగిల్ ఎల్ కాకుండా డబుల్ ఎల్ వస్తుంది. FILL ఫిల్, TELL టెల్, HELL హెల్, HILL హెల్. చూడండి, FI ఒక సిలబల్ ఫీల్ ఫీ, ఒక ఎల్ వస్తే ఆటోమేటిక్గా ఇంకో ఎల్ రావాలి. ఫిల్ టెల్ హెల్ హిల్. ఇందులో ఎగ్జాంపుల్ ఉంది నిల్ అనేది ఒక ఎల్ వస్తుంది, రెండు ఎల్ రావు. ఇది అడుగుతారు అనమాట. ఈ క్రింద వాళ్ళలో నాలుగిట్లో ఏది రాంగ్ ఆన్సర్? ఫెల్ టెల్ నెల్ ఎల్. ఇక్కడ నిల్ అనేది రెండు ఎల్ ఇచ్చేస్తాడు, మనం అది రాంగ్ అని పెట్టాలన్నమాట. ఎల్తో పూర్తయ్యి మోనో సింబాలిక్ వర్డ్స్ ఎల్కి ముందు డబుల్ వవెల్ వస్తే ఒక ఎల్ మాత్రం వాడాలి. ఎల్తో పూర్తయ్యి మోనో సిలబిక్ వర్డ్స్ ఎల్కి ముందు డబుల్ వవెల్ వస్తే ఒక ఎల్ వాడాలి. FAIL చూడండి, AI రెండు వవెల్స్ వచ్చాయి కనుక ఒక ఎల్ వాడాలి. ఫెయిల్. MAIL మెయిల్ రెండు వవెల్స్ వచ్చాయి, AI కనుక ఒక ఎల్ వాడాలి. COIL కాయిల్, OI అనేది వవెల్స్ కనుక రెండు వచ్చాయి కనుక వవెల్స్, తర్వాత ఒక ఎల్ వాడాలి అనమాట. RAIL రైల్, AI రెండు ఓవెల్స్ వచ్చే కనుక ఒక ఎల్లే వాడాలి. BOIL బాయిల్, సో OI అనేది ఓవెల్స్ కనుక ఒక ఎల్లే వాడాలి. చివరగా కాన్సోనెంట్ సౌండ్ వచ్చి దాని ముందు ఓవెల్ ఉంటే ఐఎన్జి కలిపినప్పుడు కాన్సోనెంట్ డబుల్ అవుతుంది. చివరగా కాన్సోనెంట్ ఉండి దాని ముందు ఓవెల్ సౌండ్ వస్తే, ఓవెల్ అక్షరం ఉంటే దానికి ఇంగ్ ఫామ్ కలిపినప్పుడు ఆ చివర ఉన్నది డబుల్ అవుతుంది. చూడండి, బిగిన్ ప్లస్ ఇంగ్, BEGIN బిగిన్ ప్లస్ ఇంగ్. అప్పుడు మనకి ఏంటి, ఇంకో ఎన్ రావాలన్నమాట. బిగినింగ్, BEGINING ప్లానింగ్. చూడండి, ప్లాన్, PLAN ప్లాన్. ఇంగ్ కలిపినప్పుడు రెండు ఎన్లు వస్తుందన్నమాట, PLANNING ప్లానింగ్. సిన్ ప్లస్ ఇంగ్, సిన్నింగ్. ఈ విధంగా ఒక సిలబల్ కంట ఎక్కువ సిలబస్ ఉండి చివర సిలబస్ స్ట్రెస్ అయినప్పుడు, రిఫర్ రెండు సిలబల్స్ చూడండి, రిఫర్ ఇంగ్, రిఫరింగ్. అక్కర్ ఇంగ్, అక్కరింగ్. అంటే ఇక్కడ ఎగ్జామ్స్ అనమాట, కాన్సెంట్ ముందు ఓవెల్ వచ్చింది కానీ డబుల్ అవ్వలేదు, ఎందుకు ఇక్కడ స్ట్రెస్ అనమాట. ఇక్కడ రిఫరింగ్, అక్కరింగ్. FULL ఫుల్ అనే పదం వేరే పదానికి సఫిక్స్ అయినప్పుడు సింగిల్ ఎల్ మాత్రం ఉంటుంది. కేర్ఫుల్ కలిపితే ఒక ఎల్ వస్తుంది. విల్ఫుల్ ఒక ఎల్ వస్తుంది. చూడండి, VWILL
ఎఫ్యూఎల్, స్కిల్ఫుల్ ఒకేలా వస్తుంది, మీనింగ్ఫుల్ ఒకేలా వస్తుంది, ఎఫ్యూఎల్ ఎఫ్యూఎల్ఎల్ఫుల్ రెండు రెండు ఎల్లు కూడా రావు. నెక్స్ట్ ఎల్ ఎండింగ్లో ఉండే పదాలలో ఏర్పడే పదాల్లో సింగిల్ ఎల్ ఉంటుంది. ఈక్వాలిటీ, మొరాలిటీ, ఫార్మాలిటీ. ఇక్కడ ఎల్ ముందు వొవెల్స్ వచ్చింది కానీ ఎల్ డబుల్ అవ్వలేదు. ఈక్వాలిటీ, మొరాలిటీ, ఫార్మాలిటీ. ఈఆర్ లేక ఎల్వై చేస్తే పియూఎల్ఎల్ ప్లస్ ఈఆర్ పుల్లర్ ఈక్వలీ. ఎల్తో పూర్తి యాడ్జెక్టివ్కి ఎల్వై చేయనప్పుడు చివర ఎల్ డబుల్ అవుతుంది. క్రిటికలీ, ఫైనలీ, రియల్లీ. ఓయూఎస్ సఫిక్స్ ముందు చివరి పదాలు గల ఈ అనే లెటర్ ఎల్గా మారుతుంది, ఐగా మారుతుంది. చూడండి, స్పేసియస్ ఈ పోయి ఐ వచ్చింది, గ్రేసియస్ ఈ పోయి ఐ వచ్చింది అంట. ఇది ఫ్రెండ్స్ సో స్పెల్లింగ్స్ రూల్స్ అన్నమాట. ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా స్పెల్లింగ్స్ అనేవి మీరు రైట్ ఆన్సర్స్ పెట్టగలరు. నెక్స్ట్ వచ్చే దాంట్లో స్పెల్లింగ్స్, ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ రాసి పెడతాను, అవి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.